నమస్కారం చేయాచార్య అనంతకృష్ణ సార్. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఒక అమ్మవారు పసుకున్నాడు, లేకపోతే ఇంకేమైనా దేవత గురించి తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది క్లియర్ కట్గా చెప్తాను మీకు, ఎందుకంటే డబ్బు సంపదని ఎలా సృష్టించుకోవాలి, మనం సరైన దారిలో ఎలా పోవాలని చెప్తాను నేను. ఒక సాధకుడు ఉన్నాడు, ఒక అమ్మవారు పసుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు, సింపుల్గా ఆ అమ్మవారి రూపాన్ని ముందు ఊహించుకుంటాడు. అంటే రూపం ఊహించుకోవడంలో మనకు ఒక ప్రాక్టీస్ అయ్యే వరకు ఆ రూపం అనేది తట్టదు, మనం మాడిమాడికి జారిపోతుంటుంది. అంటే ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆలోచనలు వేరే అయిపోయినప్పుడు దాని మీద దృష్టి ఉండదు కాబట్టి ఆ అమ్మవారి ఫోటోను ముందు పెట్టుకుంటాడు. అర్థమైందా? అమ్మవారి ఫోటోను ముందు పెట్టుకుంటాడు అంటే దృష్టి ఎటుపోయినా చూపు దాని మీద ఉంటుంది కాబట్టి లగ్నం కావడానికి మళ్ళీ అటు ఇటుపోయినా సరే ఆ ఫోటోను ఊహించుకుంటాడు ఆయన. అవును, అంటే ఇలా ఉంటుంది అమ్మవారు అని పదే పదే ఊహించుకుంటాడు. ఇప్పుడు ఏదో ఒక దేవతకు సంబంధించి ఒక బీజాక్షరం ఉంటుంది, మనకు పేర్లు ఎలా ఉంటాయి అనేది, అలాగే ఆ దేవతకు సంబంధించి బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరంతోనే అమ్మవారిని పిలుస్తాడు. అంతే, పదే 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 ఆ రూపాన్ని ఉంచుకుంటున్నాడు, ఆ బీజాక్షరం ద్వారా అమ్మవారిని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోతుంది, ఈయన పిలిచి ఆ బీజాక్షరం యొక్క వైబ్రేషన్స్ వెళ్ళి ఆ రూపాన్ని తయారు చేస్తాయి విశ్వంలో. అర్థమైందా? అర్థమైంది. విశ్వం ఏం చేస్తుందంటే పదే 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 నువ్వు ఆ రూపాన్ని ఊహిస్తున్నావు, దానికి సంబంధించిన బీజాక్షరాన్ని చెప్తున్నావు, ఆ వైబ్రేషన్స్ ఆ యొక్క రూపానికి సరిపోయేటంత వైబ్రేషన్స్ అయిన తర్వాత దానికి మనం ఏం చేస్తామంటే కండిషన్ పెడతాం, ఓ 40 రోజులు చేయాలి, ఓ 11 రోజులు చేయాలి ఆ వైబ్రేషన్ సరిపోవడానికి. అంతే తప్ప అది దానికి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం లేదు. దానికి వైబ్రేషన్ ఇన్ని రోజుల్లో దానికి సరిపోతుంది. అందుకని మనం ఓ గురువు కానీ ఎవరి ద్వారా కానీ అది కేటాయించబడుతుంది, ఓ 11 రోజుల, 20 రోజుల, 40 రోజుల అని చెప్పేసి. ఇప్పుడు ఆ సాధకుడికి ఆ సాధన మీద సాధించాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏది, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ఓకే, దానికి సంబంధించిన బీజాక్షరం 24 గంటలు ఆ రూపాన్ని ఊహిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆ రూపం కనుక ఏమైనా డిస్టర్బెన్స్ అయిపోతుంది అని కూడా ముందర చిత్రం ఉంది, దాన్ని పదే 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 ఊహిస్తున్నాడు, దానికి సంబంధించిన బీజాక్షరం వల్ల పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ బీజాక్షరం యొక్క వైబ్రేషన్ పోయి ఆ రూపాన్ని రెడీ చేస్తుంది విశ్వంలో. ఓకే, రెడీ చేసేసి ఆ యొక్క ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ ఆ రూపానికి సరిపోయిందో అప్పుడు ఈయనకి కళలు అమ్మవారు అదే రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సింపుల్. నిజంగా అక్కడ అమ్మవారు ఉందంటే లేదు, నువ్వు పదే పదే దాన్ని ఊహించుకున్నావు. అంటే ఇప్పుడు మనం కూడా మా సబ్జెక్టులో అదే, నువ్వు పదే పదే ఏదో ఊహించుకుంటే అది పొందుతావు అన్నాం కదా. పదే 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 ఆ రూపాన్ని ఊహించుకున్నాడు, ఆ వైబ్రేషన్ సరిపోయేటంత పంపించాడు విషయంలో, ఆ రూపాన్ని తయారు చేసి అమ్మవారిని స్వప్న దర్శనంలో ఇచ్చింది. అంతే సింపుల్, అంతే, అంతకంటకేం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డబ్బు సంపద అనే రూపాన్ని ఊహించుకుంటాం, దానికి సంబంధించి అఫర్మేషన్ చేస్తాం. అదే బీజాక్షరం, ఇంకా కొత్తగా ఏం లేదు. మీరు ఎలా ఎలా ఊహించుకున్నారు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని, అలాగే మీ దగ్గరకు వచ్చేస్తుంది విశ్వం, మీకు అదే క్రియేట్ చేసి మీకు ఇస్తుంది. ఎంత సింపుల్ థియరీ ఇది. అక్కడ దేవుడు ఉన్నాడా? లేడు. అక్కడ అమ్మవారు ఉందా? లేదు. ఆ రూపాన్ని నువ్వు కోరుకున్నావు కాబట్టి పదే పదే నీకు ఆ యొక్క విశ్వము తయారు చేసి నీ ముందు చూపించింది. అంతే, తర్వాత ఆ రూపం అనేది ఉండదు, నువ్వు కోరుకున్నంత మట్టుకే నీకు చూపించడానికి మాత్రమే తయారైంది, అంత మట్టుకే తయారైంది. ఇక్కడ డబ్బు సంపద విషయంలో కూడా ఉన్నాయా? లేవు. అవిటి నువ్వు క్రియేట్ చేసుకున్నావు. గ్రహ్మ రూపాన్ని ఎలాగైతే నువ్వు క్రియేట్ చేసుకున్నావో అలాగే డబ్బు సంపద ఐశ్వర్యానికి నువ్వు క్రియేట్ చేసుకున్నావు. ఇప్పుడు నీ జీవితంలో డబ్బు సంపద ఎంటర్ అయిపోయింది, వచ్చింది, ఏమేం కోరుకున్నా వచ్చింది. ఆ తర్వాత అది అయిపోయింది, ఎందుకంటే దాన్ని నువ్వు అనుభవం చేసావు, మళ్ళీ కొత్త రూపాన్ని ఊహించుకోవాలి. సాధకుడు ఎప్పుడు ఖాళీ ఉండడండి, ఇది బాగా గుర్తుంచుకోండి. సాధకుడు ఎప్పుడు ఖాళీ ఉండడు, ఒక సాధన అయిపోయిందా మళ్ళీ ఇంకో సాధనకి వెళ్ళిపోతాడు, ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే అంతకుమించి ఆ జీవితం మొత్తం ఒక స్థాయికి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంటాడు ఆయన. అలాగే మీరు కూడా అలాగే ఉండాలి, ఇది అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్ ఇంకేదైనా ఊహించండి, దానికి సంబంధించిన వైబ్రేషన్స్ పంపండి. ఎలా పంపుతారు? మనీ అఫర్మేషన్ ద్వారా పంపండి. అంతే, అంతకంటే కొత్తగా ఏం లేదు. అది అయిపోయిందా మళ్ళీ అంతకంటే ఎక్కువ, ఎంత వీలైతే అంత డబ్బు సంపదను మీరు పెంచడానికి ఆ వైబ్రేషన్స్ని మీరు పెంచుకోండి. పెంచుకోవాలంటే ఏం చేయాలి? నిరంతరం మనం వాటిని డబ్బు సంపద ఐశ్వర్యాన్ని మనం మననం చేయాలి. అంటే ఎప్పుడు మనం ఏం పనిచేస్తున్నా సరే, మన బెంగళూరులో ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ లేపి, ఓల్డ్ స్టూడెంట్ లేపి అసలు నీ అనుభవం ఏంటని అడిగాం. ఎంత చక్కగా చెప్పాడంటే, అబ్బాయి నాకు చాలా నచ్చింది, నేను ఇప్పుడు ప్రతి గుడికి వెళ్తున్నానండి. ఓకే, మన సబ్జెక్ట్ ప్రకారం గుడికి వెళ్ళొద్దు. మరి నేను ఎందుకు గుడికి వెళ్తున్నాను? గురుగారు ఒక విషయం చెప్పారు, గుడిలో ఏముంటుంది, ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని మనం దేవుడు అనే పేరు పెట్టుకున్నాం. అక్కడ యంత్రాల ద్వారా ఆ విశ్వశక్తిని అక్కడ ఆహ్వానింపజేస్తారు, అంతకంటే కొత్త ఏముండదు అక్కడ. ఆ గుడికి వెళ్ళడం వల్ల ఆ విశ్వశక్తి అనేది నీకు ఆవరిస్తుంది. దాని పరిసర ప్రాంతం, ఇప్పుడు ఒక సుగంధం మొక్క చుట్టూ వెళ్ళి మనం ప్రదక్షిణ చేసినప్పుడు ఆ సుగంధాన్ని పిలిచినట్టు ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడానికి నేను టెంపుల్కి వెళ్తున్నాను, దేవుడిని ఏమి అడగట్లేదు.
దేవుణ్ణి అడిగితే ఏమవుతుంది, కర్మలు చూస్తాడు అవన్నీ మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుణ్ణి నేనేం అడగట్లేదు, జస్ట్ ఆ కాస్మకెనర్జీ తీసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాను. విచిత్రం ఏంటంటే ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా నా నోటికి ఆ ఉమారి యొక్క నామం కానీ అవి కానీ ఏవి రావట్లేదు. ఆ తిరుగుతున్నంతసేపు డబ్బు సంపదేశ్వరం తప్ప నా నోటికి ఇంకేం రావట్లేదు. అంటే తన ఇన్నర్ మైండ్ అంత గట్టిగా పట్టుకుంది, ఏం పట్టుకుంది, డబ్బు సంపద ఐశ్వర్యాన్ని, ఇంకా వేరే మాట కూడా వస్తలేదు అన్నోటి నుంచి. సెకండ్ థింగ్, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను పబ్లిక్లో నేను బండి వేసుకొని వెళ్తున్నాను, ఏదో ఆఫీస్ వర్క్ మీద దాని మీద వెళ్తున్నాను, చుట్టూ జనాలు ఉన్నారు, ఏదేదో మాట్లాడుకుంటున్నారు, నాకు ఏమి వినిపించట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే నాకు డబ్బు సంపద ఐశ్వర్యం తప్ప ఇంకేమి వినిపించట్లేదు, కనిపించట్లేదు, వినిపించట్లేదు. ఏదో క్యాజువల్గా ఏదో నిద్రమత్తులు ఉన్న వాళ్ళగా వెళ్తున్నాను, నా పనులు చేసుకొని వచ్చేస్తున్నాను అంతే. ఏ మత్తు కలిగి ఉన్నాడైనా, డబ్బు సంపదేశ్వరం అని మత్తు కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు రాదండి చెప్పండి, ఎందుకు రాదు, ఎంత కోరుకుంటే అంత వస్తుంది. ఎందుకంటే తనే డబ్బు సంపద ఐశ్వర్యంగా మారిపోయినాడు అంతే, కాబట్టి ఇంకా వేరే ఏమి వినిపించట్లేదు, ఏం కనిపించట్లేదు ఆయనకి. మీరు అలా తయారు కావాలి. దీని గురించి నేను గతంలో కూడా భ్రమర కీటక న్యాయం గురించి చెప్పాను నేను. అవును, భ్రమర కీటక న్యాయం గురించి చెప్పాను. మీరు అలా మారిపోవాలి. అలా మారిపోయినప్పుడు ఎప్పుడు డబ్బు సంపద అనేది మీతోనే ఉంటుంది, మిమ్మల్ని వదిలిపోదు. మీరు ఎండ్ ఆఫ్ డేత్ వరకు కూడా అది బ్రహ్మాండంగా మీరు దాంతోనే కలిసి మళ్ళీ వచ్చే జన్మ పెద్ద కోటీశ్వరుల ఇంట్లో జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు సార్, ఎక్కడెక్కడ ఉండొచ్చు ఏంటనేది చెప్తారా? క్లాసెస్ అయితే మనం ఇప్పుడు మనం ఏప్రిల్లో 2021లో April 25th మనం మహిళలకు సంబంధించినటువంటి మనం క్లాస్ చేస్తాం, ఉమెన్స్ స్పెషల్ క్లాస్. ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలామంది వంటింటికి పరిమితం అయిపోయినారు మన వాళ్ళు. అవును, వాళ్ళకి ఏంటంటే ఇంకా మనకు పిల్లల మీద ప్రేమలు ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి, దాంతో పాపం వాళ్ళ ఉనికిని కోల్పోయి అసలు వాళ్ళది వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. వాళ్ళది వాళ్ళ ఉనికిని కోల్పోయి వాళ్ళ వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ లోపల ఎంత శక్తి ఉంది అనేది వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది. అవును అవును, అసలు అసలు ఏముంది, అసలు మీరెవరు అనేది మనం ఆ లేడీస్ క్లాస్లో, మన ఉమెన్స్ క్లాస్లో వాళ్ళకి అసలు వాళ్ళ యొక్క శక్తి ఏందని తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఏమేమి చేయవచ్చు, అలాగే ఎలా సంపాదించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళా వ్యాపారస్తులు కూడా ఉన్నారు, మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, కానీ వీళ్ళు ఎందుకు అలా కాలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకు వీళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఉండదు. వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంది, ఎందుకు వాళ్ళు అలా తయారయ్యారు, కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మీరు లేడీస్ చేసే బిజినెస్లో ఏ బిజినెస్కి ఎలా అఫర్మేషన్ చేయాలి, ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి, ఇప్పటిదాకా మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు మనం కొత్తగా మనం యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, మార్చుకోవడం వల్ల మనకు లాభం ఏంటి, ఇంకా తర్వాత వచ్చే జీవితాన్ని మనం ఎలా జీవించాలి, దానికోసం మనం ఎప్పుడే అఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే కొత్త కొత్త వ్యాపారాన్ని మనం ఎలా చేయాలి, వాటిని ఎలా ఊహించాలి, ఒక బిజినెస్ అన్నప్పుడు కానీ లేకపోతే మనం చేసే ఒక పని కానీ ఏదైనా కావచ్చు దాంట్లో ఖచ్చితత్వం అనేది ఎలా ఉండాలి, ఖచ్చితత్వం ఉన్నప్పుడే మనం ఎలా సాధిస్తాం, ఇలాంటి చాలా టెక్నికల్ చెప్పడం జరుగుతుంది. ఎక్సలెంట్ క్లాస్ అండి మహిళల కోసం. ఇప్పటివరకు నేను చేసిన క్లాసులన్నీ కూడా ఎక్సలెంట్ అని నేను అనుకుంటున్నాను, జనాలు కూడా అంటున్నారు. కాబట్టి ఇది కూడా అంతకు మించి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎంత వీలైతే అంత వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా క్లాసుకి రమ్మని చెప్పాను, ఎందుకంటే ఇది మౌట్ టాక్ ద్వారానే వెళ్ళిపోతాయి నా క్లాసులన్నీ. ఎందుకంటే జెన్యున్ ఉంటుంది క్లాస్, ఎక్కడ కూడా మీకు అతిశయోక్తులు కానీ కథలు చెప్పడం కానీ స్టోరీలు చెప్పడం అని ఉండదు. మీరేంది అనేది మేము చెప్పడం, మీరేంది అనేది చూపించడమే జరుగుతుంది. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది వాస్తవాన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది మన క్లాస్లో. తెలుసుకోవాలనుకుంటేనే రండి, లేకపోతే వద్దు, ఓపెన్గా చెప్తున్నానండి. మీరు తెలుసుకోవాలి, నేను కూడా మారాలి, నేను కూడా మంచి బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి అని అనుకుంటే నా క్లాస్లోకి రండి. లేదు అలాగే వంట చేసుకుంటూ ఇంట్లో భర్త పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటానంటే అలా మీరు హ్యాపీగా ఉన్నారంటే సంతోషం, అలాగే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. షూర్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.